संगारेड्डि जिल्ला मिन्पूर् मुनिसिपल् परिधिलोनि बीरंगूड श्री भ्रमरांबिका मल्लिकार्जुन स्वामी देवस्थानंलो कार्तीक पौर्णमि सदर्भंगा भक्तुलु प्रत्येक पूज निर्वहिंचारु. ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి తమ మొక్కులను చెల్లించుకున్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఆలయంలో భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు మాట్లాడుతూ కోవిడ్ కారణంగా ఆలయంలో భక్తుల చేయటువంటి అభిషేకాలు నిర్వహించడం లేదని భక్తులందరూ కూడా సహకరించాలని కోరారు. ఆలయ సిబ్బంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. ఓం శ్రీ గురుభ్యో నమః. భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి దేవాలయం ఇది. వీరంగూడ గుట్ట అమీన్పురం మండలంలో ఉన్నటువంటిది. మెదక్ జిల్లాలో ఉన్నటువంటి దివ్యమైన భవ్యమైన క్షేత్రం ఇది. ఈ క్షేత్రం పురాతనమైనటువంటిది. అట్టి దేవాలయంలో నేను ముఖ్యార్చకుడిగా పనిచేస్తున్నాను. నా పేరు ప్రహ్లాదు. సంధ్యారంభ విజృంభితం శృతిశిల స్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామ సకృత్ సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణవిస్తృతం సేవే శ్రీ గిరిమల్లికార్జున లింగం శివలింగితం. అయితే పరమ పవిత్రమైనటువంటి మాసాలలో కార్తీక మాసము శ్రావణ మాసం పవిత్రమైనది. దాంట్లో భాగంగా ఇది కార్తీక మాసం. ఈరోజు పౌర్ణమి దివసం. ఈ పౌర్ణమి రెండు రోజులు వచ్చింది. ఆదివారం రోజు ఉదయం 11-12 గంటల మధ్యలో ఉండి ఈరోజు 2 గంటల వరకు ఉంటుంది సోమవారం రోజు. కనుక భక్తులు రెండు రోజులు కూడా స్వామివారిని దర్శించుకున్నారు, అభిషేకాలు చేసుకున్నారు, వేల సంఖ్యలో ఇచ్చేసినారు. సాయంత్రం మేము జ్వాలాతోరణ కార్యక్రమం కూడా తీసినాం. ఇది భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో ఇక్కడ ఉన్నటువంటి భక్తులు విశేషంగా ఇచ్చేశారు, అధిక సంఖ్యలో ఇచ్చేశారు, వేల సంఖ్యలో ఇచ్చేశారు. అట్లాంటి భక్తులకు చక్కగా స్వామివారిని దివ్యంగా దేదీప్యమానంగా మంగళకరంగా అలంకరించి ఆ స్వామివారిని కనులారా చూసి దర్శించుకునే భాగ్యాన్ని కలిగించినాము. ఎంతో ఒకడు వైభవంగా ఈ దేవాలయంలో భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేసి స్వామివారిని సేవించి ఆ స్వామివారి కృపకు పాత్రులైనారు. మేమందరం కూడా దేవాలయంలో ఉండి ఉన్నటువంటి వాళ్ళమందరం కూడా చాలా కృషి చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేమన్నీ కూడా చక్కగా ఏర్పాటు చేసినాము. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో ఇచ్చేసి స్వామివారికి నమస్కరించుకొని వాళ్ళందరూ కూడా వెళుతూ ఉన్నారు. ఇదే విధంగా కరోనా ఉన్నప్పటికీ కూడా ఆ స్వామివారిని ఎంతో కనులారా చూసి నమస్కరించి దర్శించుకొని వెళుతూ ఉన్నారు. శుభం భూయా శుభం. ప్రతి వారిని కూడా కోవిడ్ ఈ భక్తులు ఇచ్చేసినటువంటి వాళ్ళందరికీ కూడా తప్పకుండా మాస్క్ ధరించాలని మేమందరూ కోరుతూ చెప్తూ వస్తూ ఉన్నాం. వాళ్ళందరూ కూడా ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉంటూ ఆ స్వామివారిని దర్శించుకొని ముందుకు వెళుతూ ఉన్నారు. సుమారు స్వామివారు నిన్నటి రోజు ఈరోజు కలిపితే 50,000 ఉండి ఉంటారని భావిస్తున్నాం. ఎలాంటి ఇబ్బందులు జరగలేదు, చక్కగా జరిగింది. అందరూ దర్శనం చేసుకొని ముందుకు వెళుతూ ఉన్నారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భక్తులు అందరూ విశేషంగా విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. మేమంతా కూడా లోకా సమస్త సుఖినో భవంతు అని కోరుకునేటటువంటి వాళ్ళము. ఎక్కడున్న ప్రజలందరూ కూడా సర్వే జన సుఖినో భవంతు అని కోరుకునేటటువంటి శుభాశిస్తులు మా ద్వారా ప్రజలందరికీ తెలియజేయబడతాయి. ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనేది ఏమి లేదు. అందరూ ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా సుఖంగా ఉండాలి, శాంతితో ఉండాలి. భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలి. ఈ కరోనా లాంటి అన్నీ కూడా దూరం అవ్వాలని కోరుతూ ఉన్నాం. మేము ప్రతినిత్యం కోరుతూ ఉన్నాం.
హరహర కాలహర కర్మహర కష్టహర దుఃఖహర దోషహర పాపహర దారిద్ర్యహర కరోనహర అని ఇది కూడా మేలు జరగాలని ఈ ఒక పంతులు గారిగా మీ అందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను।